రెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితుడు మర్డర్లలో ఒకడైనటువంటి వ్యక్తి గొడ్డల్ని తీసుకొచ్చి నరికానని చెప్పినటువంటి దస్తగిరి, అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి కీలకమైన సవాల్ విసిరారు అవినాష్ రెడ్డికి. ఎర్రగొంటలలో మీడియాతో మాట్లాడారు. అవినాష్ రెడ్డి నుంచి ఇప్పటికీ జగన్ నుంచి అవినాష్ రెడ్డి నుంచి నాకు ప్రమాదం పొంచి ఉందన్నారు. నేను అప్రూవర్గా మారడాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. అప్రూవర్గా మారే వేళ అవినాష్ లాంటి వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? మీ వరకు రానంత వరకు దస్తగిరి మంచోడు, ఇప్పుడు చెడ్డోడా? సునీత సిబిఐ నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అప్పుడు డబ్బు కాశపడే ఎర్రగంగిరెడ్డి చెప్పినట్టు చేశాం. ఇప్పుడు నాకు అవసరం లేదు కనుక సిబిఐకి నిజం చెప్పేశా. పలుకుబడి ఉందని సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ను కూడా మార్చేశారు. రామ్ సింగ్ను మార్చితే కొత్త బృందం కొత్త కోణంలో విచారిస్తుందా? కేసులో మీ పాత్ర తెలుసు కాబట్టినే ఎవరైనా అట్లాగే దర్యాప్తు చేస్తారు అంటూ దస్తగిరి తేల్చి చెప్తున్నాడు.